బైబిల్లో ప్రస్ఫుటంగా వ్రాయబడిన సత్యం రెండు సరిచూసుకుని వేదం చెప్పినటువంటి పరమాత్మ యజ్ఞమయ్యే ప్రజాపతి ప్రాణం పెట్టి తిరిగి లేచే అగ్ని బైబిల్లో చెప్పిన యేసు ఒకే విధంగా కనిపిస్తున్నారు అని గ్రహింపులు తెచ్చుకొని 2002 ఏప్రిల్ 17న యేసుక్రీస్తుని నా సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిజం పొంది ప్రభు బిడ్డనయ్యా. నేను ప్రభువుని తెలుసుకునే నాటికి బోల్డ్ అన్ని మొక్కులు ఉన్నాయి, 25-30 మొక్కులు ఉన్నాయి, ఒక్కడు కూడా తీర్చలే. జుట్టు ఫుల్గా పెంచుకుని గడ్డం పెంచుకున్నా. ఎక్కడికి? తిరుపతి వెళ్దామని. తిరుపతి లేదు, ఇంకేం లేదు. బార్బర్ షాప్కి వెళ్ళిపోయి శుభ్రంగా కటింగ్ చేయించుకొని గడ్డం చేయించుకున్నా. పిల్లలకు కూడా పిలకలేసాం, పెద్దోడికి పిలక అక్కడ తీయాలి జుట్టు అని. పొరపాటున కూడా బోలా షాపుకు తీసుకెళ్ళి వాటికి కూడా శుభ్రంగా క్లీన్ చేయించాం. మా వాళ్ళు నమ్ముకోవాలా, నీకేం పోయే కాలం వచ్చిందిరా, ఇదేందిరా మొక్కుబడి చేసి, ఈ పనులు ఏందిరా, ఈ మిడివేళ పనులేంది, నడమంత్ర పనులు. మా వాళ్ళు డైలాగులు అయ్యా, మిడివేళ లేదు, నడమంత్రం లేదు, సత్యం తెలుసుకున్నా. నిజమైన దేవుడు ఎవరో, ఏ పాపం లేని పరిశుద్ధుడు ఎవరో, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములనే అర్షద్వర్గాలను జయించిన నీతిమంతుడు ఎవరో, పాపం చేసిన పాపిష్టులకు శిక్ష విధించే న్యాయమూర్తి ఎవరు, శిక్ష విధించిన న్యాయమూర్తి ప్రేమామూర్తి అయి పాపుల పాపాలను తన మీద వేసుకొని మోసినటువంటి ఆ ప్రేమామూర్తి ఎవరు తెలుసుకున్నా. దేవుడు అనడానికి 100% యోగ్యుడెవరో తెలుసుకున్నా. నేను చేతులెత్తి నమస్కరించడానికి తగిన కొలత ఎవరి దగ్గర ఉందో తెలుసుకున్నా. ఇంతవరకు నేను సేవించిన వాళ్ళంతా నాలాగా కామ క్రోధ లోభ మోహ మద మత్సరం అనే అరిషడ్ వర్గాలకు బానిసలయ్యి వారి జీవితాల్లోనే ఘోరమైన పాపాలు కలిగి ఉన్న పాపులని తెలుసుకున్నా. నాకు వారికి మొత్తానికి కూడా పాప విమోచకుడైన దేవుడు అవసరమని తెలుసుకున్నా. ఆయన యేసేనని తెలుసుకున్నా. అందుకే యేసు చెప్పినట్టు అడుగులు వేస్తున్నా. ఇంకా ఎవరికి మొక్కేది లేదు, ఎవరికి దాసోహం అనేది లేదు, బోర్ల పడేది లేదు, గుండు లేదు, బండా లేదు. స్తోత్రం. చంపిన, బతికించిన, ముంచిన, తేల్చిన, ఉంచిన, తీసిన, ఏం చేసినా యేసే 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 యేసే. ఏమన్నా చేయి నీకు ఆయనే, నీట ముంచిన, పాల ముంచిన ఆయనే, ఒక్కటే పట్టు. మొక్కులేం తీర్చవన్నమాట, మొక్కు లేదు, తొక్కలేదు, ఏం మాట్లాడే పని లేదు, ఏం తీర్చున్నా, తీర్చలేదుగా. మొత్తం ఇంట్లో నేను ప్రత్యేకంగా పూజ చేయడానికి ఏర్పాటు చేసుకున్న వస్తువులు ఉన్నాయి, మొత్తం ఒక బస్తాలో వేసుకొని తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మొచ్చా. దేవునికి స్తోత్రం. ఇదేంది ఇవన్నీ అమ్ముతున్నారండి, అయ్యి నాకు అవసరం లేదు, మొత్తం తీసి కాట వేసి పైసలు ఇమ్మ. ఏందనుకున్నా మరి, సగం సగం అటు సగం ఇటు కాదు, వేస్తే అడుగు కంప్లీట్గా వేయాల. స్తోత్రం. మళ్ళీ వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు. మా వాళ్ళు అదిరిపోయారు కొన్ని నెలలు. అంటే ఈ ఈ పక్షంలోకి వస్తే ఆ పక్షం వాళ్ళు ఏమంటారో, అసలుకే దరిద్రంతో అల్లాడుతున్నాం, పార్టీ మారితే మళ్ళీ ఏం గొడవలు వస్తాయని వాళ్ళ భయం. నేను తెగించి అడిగేశా, తర్వాత వాళ్ళు కూడా తెగింపులోకి వచ్చారు, మొత్తం కలిసి రక్షణలోకి వచ్చాం, ఉన్నాయని ఊడ్చి బయటేసాం. స్తోత్రం. బైబిల్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ప్రార్థన చేసుకోవటం మొదలుపెట్టాం. మేము ఊడ్చి బయటేసినాటితో పాటు మా దరిద్రం కూడా పోయింది. మేము ఊడ్చి బయటేసినాటితో పాటు మా దరిద్రం కూడా పోయింది ప్రశాంతంగా. దేవునికి స్తోత్రం. 19 వసంతాలు ఆయనకే మహిమ. ఇది
సందర్భం వచ్చింది కాబట్టి చెప్పలే సాక్ష్యం నా సాక్ష్యం దేవునికి మహిమ